ఇప్పుడు మేము ఎక్కిన కాడి నుంచి చెప్తున్నామండి, అక్కడ జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది 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 అని మొత్తుకుంటున్నాం. దాని గురించి ఓ ఇదైపోతూ ఉన్నారు ఏంటి. అందుకని సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి మా జగన్ గారిని కోరడం జరిగింది ఏంటి. అక్కడ కొంతమంది రైతులు రెచ్చగొట్టి, అక్కడ స్థానికులు కాకపోయినా రైతులు కాకపోయినా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి అలర చేస్తా, దీన్నంతా డైవర్ట్ చేయడానికి, ఇదంతా మాఫీ చేసుకోవడానికి చూస్తున్నారు. మరుగున పెట్టడానికి వీళ్ళు చేసిన పనులు ఇన్సైడ్ ట్రేడింగ్లు కానీ చేస్తున్నారు ఏంటి. దానికి గాను వీళ్ళు ఇప్పుడు మూడు రాజధానుల గురించి మళ్ళీ అడ్డం తగలటం ఏంటి. మూడు రాజధానులు, మూడు ఏరియాలు అభివృద్ధి చెందడానికి, రాష్ట్రం అంతా నలుమూల నుంచి అభివృద్ధి చెందుతున్న అందరూ సంతోషిస్తుంటే వీళ్ళు చేయాల్సింది చేసి ప్రతిదానికి అడ్డం తగలేదు కాక జగన్ గారు చేసే కార్యక్రమాలకు కూడా, సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఇది చేస్తూ జగన్ గారిని ఏలేదు చూపించాలని ప్రతి దానికి వాళ్ళు క్యాస్ట్ పరంగా ఎత్తుతూ క్యాస్ట్ పరంగా వాళ్ళు ఇది చేస్తూ ఎంతమందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయండి. ఇవాళ ఏ క్యాస్ట్ల వరకు అందుతుంది చూడండి మనం చెప్పండి. వాళ్ళని అందరూ సంతోషంగా ఉంటే, అందరూ సంతోషిస్తూ ఉంటే జగన్ గారి పాలన గురించి వాళ్ళు ఏలితి చూపి వాళ్ళు ఏమి చూసుకోవాలి. కానీ జగన్ గారి పాలన అందరూ బాగుందో, రాష్ట్రంలో అందరూ హర్షిస్తున్నారు. ఇది కంపల్సరిగా జరగాల్సిందేనండి. ఇది వాళ్ళ మీద ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి, రైతులకి చాలామందికి అన్యాయం జరిగింది కాబట్టి దాని గురించి చేసి చెందాలి. అందరికీ న్యాయం జరగాలి. ఏమండి అది స్వచ్ఛమైన ధర్నాలు కాదు కదా. ఇప్పుడు అక్కడ స్థానికులు ఎవరున్నారండి ధర్నాలు చేస్తున్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బయట నుంచి వచ్చి తీసుకొచ్చిన వాళ్ళు, బయట నుంచి వెళ్ళిన వాళ్ళు తప్పితే అక్కడ స్థానికులు లేరు కదా. స్థానికులు అందరూ సంతోషంగానే ఉన్నారు. జగన్ గారు చేసే కార్యక్రమాలు కానీ, జగన్ గారు వాళ్ళు ఇది అవ్వడం కానీ, ఆయన అంత డెవలప్మెంట్ చేసి అక్కడ ఎందుకు ఓడిపోతాడండి. అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయిని పోటీ చేసి అంత ఖర్చు పెట్టి అక్కడ ఓడిపోయాడు కారణం ఏంటి. అక్కడికి ఆయన చేసిన పని బాగలేదనే కదా అతను ఓడిపోయింది కారణం కూడా. ఇంకా దాని గురించి వివరంగా ఏం చెప్తామండి ఇంకా ఆయనకి అంత ఇదిగా ఎందుకు. కరెక్టేనండి, వేయాలండి. మరి వాళ్ళ ఆధ్వర్యంలోనే కదా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే కదా, వాళ్లే కదా తీసుకుని పెత్తనం తీసుకుని చేసింది. అదంతా కంపల్సరీ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది కాబట్టే కదా, రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయడం కోసం సిబిఐ దగ్గర తీయాలండి. వేయాలి, దోషులు బయటకు తీయాలి. అది కరెక్ట్ ఎట్లా అవుద్దండి. అది మూడు రాజధానులు అభివృద్ధి చెందాలి. మన రాష్ట్రం లోడ్ బడ్జెట్లో ఉంది, దానికి ఇన్కమ్ సోర్స్ చూడాలి కాబట్టి, నాలుగేపులు అభివృద్ధి చెందుకుంటూ రావాలి కాబట్టి జగన్ గారు చేసే పని ఇది. అంతేగాని దానికి దీనికి ముడిపెట్టి ఏదో ఒక మెలికి పెట్టుకొని కూర్చోవడానికి అతనికే చెల్లుబాటు అండి అది చంద్రబాబు నాయుడికి. వాళ్ళకి తెలుసండి అదంతా బురజల్లటం, ఎదటోళ్ళ మీద బురజల్లటం, రాజకీయాలు వాళ్ళు. మాది ఇట్ట కాదు కదా, జగన్ గారి గవర్నమెంట్ అలా కాదు కదా. అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎవరిని అనుకున్నా, ఏమనుకున్నా కానీ, ఏం చేసినా కానీ, ఎన్ని కోట్లకి వెళ్ళి అడ్డం పడ్డా కానీ ఆయన అభివృద్ధి ధ్యేయంగా కట్టుబడి ఉన్నాడు. ఆయన దోపిడీలు అప్పుడు జరిగిన దోపిడీలు అండి, ఇప్పుడు కొత్తగా జరిగింది కాదండి. ఇది తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగిన దోపిడీలే ఇప్పటికీ అట్లాగే మిగులుతూ ఉన్నాయి. అట్లన్నింటిని దారిలో తీసుకురావడం కోసమే జగన్ గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అమరావతిలో పెడితేనే బాగుంటుంది అంటే ఒక ఏరియానే డెవలప్ అవుద్ది, మిగతా వాళ్ళందరికీ అన్యాయం జరుగుద్దనే కదా. మూడు రాజధానుల అభివృద్ధి గురించి, క్రికెంద గారి గురించి తీసుకున్న జగన్ గారి స్టెప్ అంతా విచారించి, కమిటీలు వేసి అంతా విచారించి అయితేనే కదా బాగుంటుందని చెప్పి ఇచ్చేసింది. దాని గురించి కట్టుబడి ఉన్నారు ఆయన. లైఫ్ లాంగ్ నుంచినే చరిత్రాత్మక సబ్జెక్టులు అండి ఇవన్నీ. అప్పుడు ఎన్టీ రామారావు గారు చేసిన కొన్ని సబ్జెక్టుల్లో కూడా ఎన్నెన్నో మనకు ఇచ్చేశారు. అటువంటి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఏం చేశాడండి. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ చేశారు, లైఫ్లో నుంచి నిలబడిపోలేదండి. అది ప్రతి రాష్ట్రం కూడా అవలంబిస్తుంది. అట్లాగే ఏది చేసినా చరిత్రలో నుంచుకుని నిలబడేటట్టుగా కార్యక్రమాలు చేస్తున్నారు, చెందుతున్నారు. అట్టారిన వర్గాలకు అందరికీ ఇల్లు ఇవ్వటం ఎంత మంచి పని అండి. అది ఇల్లు లేని వాళ్ళందరికీ ఇవాళ అద్దెలు కట్టుకోవాలన్నా, ఇంకోటి చేసుకోవాలన్నా ఎంత ఇదండి, కంపల్సరీ చేయాలండి అది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.